వేములవాడ మండలంలోని అగ్రహార ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలో కోరుట్ల జట్టు విజేతగా నిలిచింది। కేడిసిసి బ్యాంకు వందేలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని రెండు రోజుల పాటు నిర్వహించిన ఇన్విటేషన్ వాలీబాల్ క్రీడోత్సవాలు ఆదివారం రాత్రి ముగిసాయి। ఉమ్మడి జిల్లాలోని 17 జట్లు పాల్గొన్నాయి। ఆదివారం రాత్రి జరిగిన తుది పోరులో కోరుట్ల కరీంనగర్ జట్లు తలపడగా కోరుట్ల జట్టు విజేతగా నిలిచింది। ద్వితీయ స్థానంలో ఎస్ఆర్ఆర్ కరీంనగర్, 3 4 స్థానాల్లో సిరిసిల్ల పెగడపల్లి జట్లు నిలిచాయి। ముగింపు కార్యక్రమంలో విజేత జట్లకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, టెస్కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కప్పులు నగదు బహుమతులను అందజేశారు। కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా కేడిసిసి బ్యాంకు సేవలు ఉన్నాయని కొండూరి రవీందర్ అన్నారు। సహకార సంస్థల ప్రాధాన్యతను ఎమ్మెల్యే రమేష్ బాబు వివరించారు। పంట మార్పిడి విధానంపై సహకార సంఘాలు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు। టెస్కప్ చైర్మన్ గా కొండూరు రవీందర్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు। కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీకుమార్, సర్పంచ్ రాజేష్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, సిస్ మాజీ డైరెక్టర్ జడల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు, నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు। ఉంచుకొని ఆడి మరి గెలిచే విధంగా మీరందరూ కష్టపడాలని కోరుకుంటూ నాకు ఇంతమంది చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఇంకా మాట్లాడే చాలా ఉన్నాయి కానీ సమయం అవసరమైంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను। ఇంకా ఆ విషయాలన్నీ మా రవీంద్రరావు గారికి అన్నీ తెలుసు, రమేష్ అన్న గారు కూడా అన్నీ తెలుసు, తెలియదని కాదు। ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి అతి ముఖ్యమైన మా కోరిక గౌరవ శాసనసభ్యులు గారు మేము దాన్ని మీరు మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం। రాబోయే రోజులలో వేములవాడలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించుకోవాలని మీ నాయకత్వంలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నామని మీరు అనుమతి ఇవ్వాలని మీ నాయకత్వంలో క్రీడలను నిర్వహించుకుందామని మీరు ఈ వేదిక మీద మాకు మాట ఇస్తే మా క్రీడాకారులందరూ అందరూ కూడా చాలా ధన్యులం। కేంద్ర సహకార బ్యాంకు మనది, ఇది ఎవరిదో కాదు, మన పెద్దలు మన కోసం స్థాపించిన బ్యాంక్. మన బ్యాంక్ మన అవసరాలు తీర్చడానికి ఇవాళ ఉన్నది. నేను కొన్ని మచ్చక కొన్ని ఉదాహరణలు చెప్పిన అనేక మందికి అనేక రకాల ఉపయోగపడుతుంది కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగర్ కాబట్టి దీన్ని పూర్తిగా ఈ బ్యాంకును మనం ఓన్ చేద్దాం, మనది అని దీన్ని ఒక భావనతోని మీరు ఆదరించినట్టయితే ఈ 100 సంవత్సరాలు ఇంకో 100 సంవత్సరాలు ముందుకు నడచడానికి ఉపయోగపడుతుందనే మాట తెలియజేస్తూ మీ ఆశీర్వాదం, మీ ఆదరణ, మీ ప్రేమ మా పైన ఎప్పటికీ ఈ రకంగానే ఉండాలనే మాట తెలియజేస్తూ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాలీబాల్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। వ్యాపారం నిర్వహించడమే కాదు, అత్యంత గొప్పగా నిర్వహణలో అదే కాకుండా లక్షలాది మందికి సేవ చేయడంలో భారతదేశంలోనే 3 సార్లు అత్యుత్తమ బ్యాంకుగా పేర్కొంచిందంటే సామాన్యమైనటువంటి విషయం కాదు। అది కూడా నేను కొద్దిగా వారి బ్యాంకు గురించి కూడా అప్పుడప్పుడు చదవడం, వారు మా బ్యాంకు యొక్క కార్యకలాపాల గురించి తెలపడం ద్వారా చూసినట్టయితే కరీంనగర్ జిల్లా వారు చైర్మన్గా అయిన తర్వాత ఒక యజ్ఞంలాగా వారు ఈ కార్యక్రమాన్ని చేసి అత్యుత్తమ స్థాయికి తీసుకొచ్చినందుకు మేమందరం కూడా ఆ బ్యాంకు మరి చైర్మన్గా మీరున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందన కూడా తెలియజేస్తున్నాను।